ప్యాకేజ్ రేట్ పెంచుకునేందుకు జైలుకు వెళ్ళారని ఎంపీ మార్గాని భరత్ అన్నారు. టీడీపీ నేతలపై కార్యకర్తలపై చంద్రబాబుకు నమ్మకం లేకని పవన్ కళ్యాణ్ నమ్ముకున్నారని మండిపడ్డారు. గత ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కలిసి పొత్తు పెట్టుకున్నాయని ఇప్పుడు కూడా అదే జరుగుతుందంటున్న మార్గాని భరత్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. జైలుకు వెళ్ళి సెంట్రల్ జైలుకు వెళ్ళి ఈయన మాట్లాడింది ఏంట్రా అంటే ప్యాకేజీ ఇంత ప్యాకేజీ ఇస్తాము నువ్వు ఒప్పుగా అని చెప్పి ఆయన బతిమిలాడు ఉంటాడు. ఈయన ఒప్పుకున్న సందర్భాలు ఇవాళ మన కంటికి కనబడుతూ ఉన్నాయి. ఇది తప్పితే వేరే అంశం లేదు. మేము ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాం, ఇవాళ బీజేపీ ఏమో వెనకాల ఉండి చేయించిందని ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు అయ్యన్ పాత్రుడు చెప్తాడా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమని అంటున్నాడు, బీజేపీ తెలుగుదేశం జనసేన మూడు కలిసి వెళ్తే బాగుంటాయని ఈయన చెప్తా ఉన్నాడు. అంటే వీళ్ళల్లో వీళ్ళకే ఒక క్లారిటీ లేదు. అంటే ఈ వీళ్ళు పొంతన లేని సమాధానాలు చెప్తూ ఏం పొత్తు పెట్టుకుని మీరు ముందరికెళ్తారు? సార్ జనసేన టీడీపీ పొత్తు ఉంటే ఫలితాలు ఎలాగుంటాయి? ఇవాళ ఈ పవన్ కళ్యాణ్ గారికి ఒకటే చెప్తా ఉన్నాం, ఈ జన సైనికులు కూడా ఒకటే చెప్తా ఉన్నాం, ఈ జన సైనికులను వాడుకుని ఏదైతే అధికార పీఠం మీద కూర్చోబెట్టేది ఆ లోకేష్ని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ కూర్చోబెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఈయన పూర్తి స్థాయిగా ప్యాకేజ్ తీసుకుని జన సైనికులను అమ్మేస్తూ ఉన్నాడు, ఆయన ఫ్యాన్స్ని అమ్మేస్తూ ఉన్నాడు. ఇది మేము చెప్తా ఉన్నాము, మీరు విజ్ఞులైతే మీరు తెలుసుకోండి, లేదంటే తర్వాత చేతులు కాల్చుకుంటారు. ఈయన గతంలో ప్రజారాజ్యంలో ఏదైతే జరిగిందో అదే రిపీట్ అవుతుంది అవ్వబోతుందని కూడా చెప్తున్నారు. వైనాట్ 175కి ఇప్పుడు కూడా కట్టుబడి ఉంటారు. మేము వాళ్ళకి కూడా ఒకటే మాట అంటున్నాం, వైనాట్ 175. ఇవాళ టైమ్స్ నౌ సర్వే రిపోర్ట్స్ అయితే కానివ్వండి, ఏది చూసుకున్నా 25కి 25 ఎంపీలు వస్తాయన్నప్పుడు మేము ఎందుకు చదవాలండి? ఇవాళ ఒకటే చెప్తున్నాను, 4 నెలలు 5 నెలల ముందు కక్ష సాధింపు అరెస్ట్ అని చెప్తా ఉన్నారు.